ఆయన సీనియర్ రాజకీయ నేత మంత్రిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట అంటే పార్టీలోని అందరూ గౌరవిస్తుంటారు అయితే ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టడంతో సొంత నియోజకవర్గంలోని సమస్యలు పట్టించుకోవడం లేదంట ఆయన అమరావతిలోనే ఎక్కువ ఉండటంతో నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయట ఆయన నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటి వల్ల ఆయనకు జరుగుతున్న సమస్య ఏమిటి ఇంతకు ఎవరైనా ఏ నియోజకవర్గం ఇవాల్టి లోకుట్టులో చూసేద్దాం కిమిడి కళా వెంకట్రావు ఈ పేరు ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని చెప్పాలి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయనందరికీ పరిచయం అని చెప్పవచ్చు కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కేబినెట్ లో చోటు దక్కకపోయినా కళా వెంకట్రావుకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కింది రెండోసారి కేబినెట్ విస్తరణలో ఆయనకు ఇంధన శాఖ దక్కింది అయితే కళా వెంకట్రావు ఎచ్చర్ల నుండి ప్రాతినిధ్యం వహించినా ఆయన సొంత గ్రామం రాజాం నియోజకవర్గంలోనే ఉంది దీంతో ఆయన తన కార్యాలయం రాజాంలో ఏర్పాటు చేసుకున్నారు ఎచ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనను కలవలేకపోతున్నారట పోని రాజాం క్యాంప్ ఆఫీస్కి వెళ్లి కలుద్దామంటే ఆయన వచ్చినప్పుడు వేలాది మంది రాజాం నియోజకవర్గం నేతలు పక్క జిల్లాల నాయకులతో ఆ కార్యాలయం బిజీగా ఉంటుందట దీంతో కళా వెంకట్రావును కలవలేకపోతున్నామని ఎచ్చర్ల నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారట అంతేకాకుండా ఎచ్చర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీలో మూడు గ్రూపులు తయారయ్యాయని ప్రజలు అనుకుంటున్నారట ఎచ్చర్ల నియోజకవర్గంలో జెడ్పీ చైర్పర్సన్ భర్త చౌదరి బాబ్జీ తనకంటూ ఓ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారట మరోవైపు ఎచ్చర్ల ఎంపీపీ బల్లాడ వెంకటరమణారెడ్డి ఓ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారట ఇంకోవైపు ఎచ్చర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బెండు మల్లేష్ తనకంటూ మరో గ్రూప్ తయారు చేసుకున్నారట ఇకపోతే రణస్థలం లావేరు జీసీ గ్రౌండ్లలో కూడా రెండేసి గ్రూపులుగా పార్టీ నాయకులు విడిపోయారట అయితే ఈ విషయాలన్నీ కళా వెంకట్రావుకు తెలియకపోవచ్చని నియోజకవర్గంలోని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారట కళా వెంకట్రావు ఎప్పుడు అమరావతి అంటూ అక్కడే ఉంటున్నారని ఎప్పుడు జిల్లాకొచ్చినా రెండు రోజులైనా ఉండకుండా వెళ్లిపోతున్నారని కార్యకర్తలు చెబుతున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పలువురు నాయకులతో మంతనాలు జరుపుతూ పార్టీలోకి పలువురిని చేర్పించే పనిలో బిజీగా ఉన్నారని ఇక్కడి నేతలు చెబుతున్నారట దీంతో ఆయన సొంత నియోజకవర్గంలోని పరిస్థితులపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు భావిస్తున్నారు కళా వెంకట్రావు నెలకో 15 రోజులకో జిల్లాకు వస్తున్నప్పుడు మండల స్థాయి నాయకులతోనే మాట్లాడుతున్నారు కానీ నియోజకవర్గ ప్రజలను కలవటం లేదట దీనికి కారణం కూడా ఆయన పీఏలని కొంతమంది ప్రజలు అనుకుంటున్నారట రాజాం ఆఫీస్కి వెళ్లినా పెద్ద పెద్ద వాళ్లను మిగతా జిల్లాల నాయకులను కల్పిస్తున్నారు కానీ తమను కలవటానికి పీఏలు పంపటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇటీవల అమరావతి నుంచి పార్టీ కార్యక్రమాలపై నివేదిక తయారు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని కళా వెంకట్రావు పీఏ రెండు గంటల సేపు కూర్చుండబెట్టారట అంతేకాకుండా ఆయనను పట్టించుకోకుండా ఎవరెవరినో లోపలికి పంపించారట దీంతో సదరు వ్యక్తి తనకు జరిగిన అవమానంపై బయట ఉన్న ప్రజలతో పాటు తనకు తెలిసిన ప్రతిపక్ష పార్టీ నాయకులకు చెప్పి బాధపడ్డారట పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారట అంతేకాకుండా పీఏల పెత్తనం అక్కడ అమరావతిలోనే అనుకున్నాను కానీ ఇక్కడ రాజ్యంలో కూడా బాగానే ఉందని అసలు విషయం చెప్పేశారట మరోవైపు నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయి టీడీపీ నాయకులు కొట్టుకుంటుంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వైసీపీ నాయకులు కూడా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారట ఇవన్నీ ఒకెత్తైతే కళా వెంకట్రావుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తి గత 5 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట కళా వెంకట్రావు గెలుపునకు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టడమే కాకుండా ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు 1 కోటి వరకు ఖర్చు పెట్టానని సొంత మనుషుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నారట ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినా అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని సొంత గ్రామస్తుల దగ్గర చెప్పుకొని బాధపడ్డారట కొని ఏదైనా కార్పొరేషన్కు చైర్మన్ పదవి ఇప్పిస్తారని కళా వెంకట్రావును కోరినా ఆయన ఇదిగో చేస్తా అదిగో చేస్తానంటూ ఇన్నాళ్లు తిప్పారు కానీ ఏ పదవి ఇప్పించలేదని బాధపడుతున్నారట ఇటీవల తన మనసులో ఉన్న బాధను ఆవేదనను కళా వెంకట్రావు ముందు ఆయన వెళ్లగక్కారట
దీంతో కళా వెంకట్రావు తెలివిగా నేను నీకోసం బాబుగారితో మాట్లాడుతున్నా బాబుగారే కుల సమీకరణాల దృష్ట్యా నీకు పదవి ఇవ్వడానికి ఇష్టపడటం లేదని చెప్పారట దీంతో సదరు నాయకుడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారట బాబుగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటానని చెప్పి మరి వెళ్లిపోయారట దీంతో ఆయన లేని లోటు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధనస్థలం లావేరు మండలాల్లో స్పష్టంగా కనబడుతుందట ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎలా తూతుమంత్రంగా జరిగిందో ఇప్పుడు జన్మభూమి మా ఊరు కార్యక్రమం కూడా అంతే తూతుమంత్రంగా జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు ఎంపీ రామోహన్ నాయుడులు ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు కార్యకర్తలతో టచ్ లో ఉంటున్న కళా వెంకట్రావు మాత్రం అలా చేయలేకపోతున్నారని పలువురు వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారట ఇదే పరిస్థితి కళా వెంకట్రావు కొనసాగిస్తే స్పీకర్ గా చేసిన తర్వాత ఎన్నికలలో ప్రతిభ భారత్కి పట్టిన గతే కళా వెంకట్రావుకు పట్టిస్తామని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు కోపంగా అంటున్నారట దేశానికి రాజైన తల్లికి బిడ్డే కదా అలాంటిది ఎంత మంత్రైనా ఎమ్మెల్యేగా గెలిస్తే కదా నీకు ఆ పదవి వచ్చిందని జిల్లా ప్రజలు అంటున్నారు నియోజకవర్గం గురించి పట్టించుకోకపోతే కళా వెంకట్రావు రెండేళ్లలో మాజీ మంత్రిగా మిగిలిపోవాల్సి వస్తుందని సొంత పార్టీ నాయకులు ఎచ్చెర్ల కార్యకర్తలు అనుకుంటున్నారట ఇవన్నీ ఓకే కానీ అసలు విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లటానికి ఎవరూ సాహసం చేయటం లేదట